श्री वाराही तंत्र ज्योतिष्य परिहारालु कार्यक्रमानि एंतगानो आदरिस्तुन्न भक्त महाशयुलकु सकल अष्टैश्वर्यालु भोगभाग्यालतो तोलतोगालनि आशिस्तू नेटि कार्यक्रमानिकि स्वागतम्। कुंभ नक्षत्रंलो जन्मिंचिन वारु एंतो चक्कटि स्नेह संबंधालनु कोनसागिस्तारु। తమకు దగ్గరైన వారి కోసం ఏ విధమైన సహాయం చేయడానికైనా వీరు వెనుకాడరు। ఈ నక్షత్ర జాతకులు పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు। వీరు సంగీత కళల గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు। వీరి యొక్క ఆలోచన సరళి చాలా ప్రశాంతంగా ఉంటుంది। వీరు నిజాయితీ మార్గంలో మీ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు। జీవితంలో మీరు ఏదో ఒక రంగంలో ప్రత్యేక కీర్తిని పొందుతారు। ఇంకా మీరు విశ్రాంతి లేనట్లుగా భావిస్తారు। స్వభావరీత్యా మీరు ఎంతో ఉదారంగా ఉంటారు। ప్రయాణించడానికి ఇష్టపడతారు। మీరు నిజాయితీగా పని చేయడానికి జీవితంలో ఎదగడానికి ఇష్టపడతారు। విపరీతమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు। అయితే కొన్నిసార్లు తమకు అన్ని తెలుసు అనుకునే అహంకారం ప్రదర్శించడం జరుగుతుంది। తెలియని విషయాలు కూడా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు చాలా శాంతియుత పద్ధతిలో దాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు। కానీ ఆత్మగౌరవం విషయానికి వస్తే మీ ప్రత్యర్థుల కంటే మీరు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటారు। సాధారణంగా కుంభ నక్షత్ర జాతకులు తగాదాలకు దూరంగా ఉంటారు। కొన్నిసార్లు వీరిలో ఆత్మవిశ్వాసం అధికమైనప్పుడు దురహంకారం కనిపిస్తుంది। ఇది ఒక్కటే ఈ నక్షత్ర జాతకుల్లో ఉన్న లోపమని చెప్పాలి। మీరు దయామూర్తులు కావడం వల్ల ఇతరులకు సహాయం చేసే విషయంలో వారు కోరడానికి ముందే మీరు వారికి సహాయపడతారు। మీరు స్వాతంత్ర ప్రేమికులు, అందువల్ల మీరు ఎలాంటి హద్దుల్ని ఇష్టపడరు। ఇతరులపై ఆధారపడే ఏ పని కూడా చేయడానికి మీరు ఇష్టపడరు। మీలో ఉండే మరో లక్షణం, మీరు ఉద్యోగం చేసే సమయంలో మీరు మీ అధికారులను కాకపట్టరు। అందువల్ల మీ సీనియర్ల నుంచి వచ్చే బెనిఫిట్లను మీరు కోల్పోతారు। మీకు త్యాగం చేసే స్వభావం ఉంటుంది, కనుక ఇతరుల నుంచి ఎలాంటి ప్రయోజనాలను పొందడానికి మీరు ఇష్టపడరు। మీకు మీ కుటుంబ సభ్యులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది, అలాగే ప్రతిదీ కూడా మీ కుటుంబానికి అంకితం ఇవ్వడానికే సిద్ధంగా ఉంటారు। మీ వృత్తి నిరంతరం మారుతూ ఉంటుంది। నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు 22, 27, 30, 32, 40, 37, 44 సంవత్సరాల్లో వృత్తిపరంగా అనేక ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి। 45 సంవత్సరాలు దాటిన తర్వాత వృత్తిపరమైన స్థిరత్వం ఏర్పడుతుంది। ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది। అంతేకాకుండా తమ అందం కారణంగా వారిలో విపరీతమైన అహంకారం ఏర్పడుతుంది। కానీ వివాహం తర్వాత వారి జీవితాలు సమస్యలతో కూడి ఉంటాయి। అందువలన ఈ నక్షత్రంలో జన్మించిన యువతీ యువకులకు వివాహం చేసేటప్పుడు కాబోయే వధువు లేదా వరుణు యొక్క నక్షత్రంతో చక్కటి పొందిక కుదిరేలా చూసుకోవాలి। కుంభ నక్షత్రంలో జన్మించిన పురుషులు విభిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। వీరిలో పిరికితనం అధికంగా ఉంటుంది, అయినప్పటికీ ఎవరూ చేయలేని సాహసాలు చేసి చూపిస్తారు। వీరిలో కఠినత్వం ఉంటుంది, అలాగే మానవత్వం కూడా ఉంటుంది। ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు చక్కటి రూపాన్ని, బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। వీరిలో స్త్రీ వ్యామోహం అధికంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి। ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకు మంచి ఆర్థిక పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు। సాధారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు చక్కటి ముక్కును కలిగి ఉంటారు, చెమట అధికంగా పడుతూ ఉంటాయి, వీరు స్వేచ్ఛను అధికంగా కోరుకుంటారు, అందువలన ఎక్కడా ఎక్కువ కాలం ఉండలేరు। వీరు మనసులో ఉండే ఆలోచనలు చాలా తొందరగా మారిపోతూ ఉంటాయి, ఫలితంగా వీరు ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు। ఫలితంగా వీరి జీవితంలో స్థిరత్వం తక్కువగా ఉంటుంది, వీరు ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు। ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు ఏ పనైనా నిజాయితీతో చేస్తారు, ఒక పని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు। వీరు ఇతరులకు ఇచ్చిన రుణాలను తిరిగి అడగకపోవడం వలన వీరు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు। వీరు శత్రువులను ఎదుర్కొని ఓడించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు। వీరు 45 సంవత్సరాలు దాటిన తర్వాత స్థిరమైన, అనుకూలమైన జీవితాన్ని పొందగలుగుతారు। ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకు అనుకూలమైన భార్య సంతానం ఉంటుంది। ఈ నక్షత్రంలో జన్మించిన వారు తల్లిదండ్రులు లేదా ఇతరులు సూచించిన అమ్మాయిలు మాత్రమే వివాహం చేసుకోవడం జరుగుతుంది।
ఒక విచిత్రం ఏంటంటే వీరికి మంచి కుటుంబం ఏర్పడినప్పటికీ అనేక కారణాల వలన తమ కుటుంబానికి దూరంగా ఉండటం జరుగుతుంది. ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకు సహజంగానే ఆరోగ్యం బలంగా ఉంటుంది. అయినప్పటికీ వీరికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అవి దంత సమస్యలు, చక్కెర వ్యాధి. ఏ వ్యాధి వచ్చినా అంతగా పీడించదనే చెప్పాలి. ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా, ఆకర్షణీయంగా గుండ్రటి ముఖాన్ని, పొడవైన ముక్కును, చీలిన గడ్డాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు అత్యంత శృంగారమూర్తులుగా కనిపిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కొన్ని ప్రత్యేకమైన సూత్రాలను పాటిస్తారు. తమకు తప్పు అనిపించిన దాన్ని వీరు ఎన్నడూ చేయరు. వీరు చాలా సున్నితంగా మాట్లాడతారు, మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తారు. అయితే ఎదుటివారు తప్పుగా ప్రవర్తిస్తే తీవ్ర ఆగ్రహానికి గురై అత్యంత కఠినంగా ప్రతిస్పందిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు విపరీతమైన స్వతంత్రాన్ని కోరుకుంటారు. నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు. వీరిలో ఉండే సహజ సిద్ధమైన స్వతంత్ర కాంక్షలు కారణంగా కొన్ని సమయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఫలితంగా వీరు సరైన యజమానులుగా రాణించలేరు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చక్కటి భర్తను, సంతానాన్ని పొందుతారు. వీరు తమ కుటుంబం పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు తామే గొప్ప వరం అన్న భావాన్ని కలిగి ఉండటం వల్ల తమ భర్తలతో కొద్దిపాటి విభేదాలను కలిగి ఉంటారని చెప్పక తప్పదు. స్త్రీలు తమకు ఇరుగు పొరుగు వారితో అంత అనుకూలమైన స్నేహ సంబంధాలు కలిగి ఉండరు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆరోగ్యం బలంగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు వారికి బహిష్ట సంబంధమైన సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. అయినప్పటికీ వారు ఈ సమస్యలను చాలా తేలికగా తీసుకుని ముందుకు వెళ్తారు.